అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉమెన్ ట్రాఫికింగ్ మరియు మైనర్ బాలికల అత్యాచారాలపై ఉక్కుపాదం మోపారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు పోలీస్ స్టేషన్ తనిఖీ నిమిత్తం వచ్చిన డీఐజీ రవిప్రకాష్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏదైతే అమ్మాయిలను అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని, నేరాల్లోని అతి నీచమైన నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంటెలిజెన్స్ సమాచారం సహకారంతో అప్రమత్తమయ్యామని, ఉమెన్ ట్రాఫికింగ్ చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఈ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో, గర్ల్ ట్రాఫికింగ్, కిడ్నాప్, ఇటువంటి కేసులు కూడా కొన్ని ఉంటాయి. సో వాటి మీద పోలీస్ శాఖ దృష్టి పెడుతుంది. దీనికి ఆల్రెడీ ఏహెచ్టీయు అనేసి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అనేసి అన్ని జిల్లాలలో వర్క్ చేస్తున్నాయి. వీటికి అనుసంధానంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్, మాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఏహెచ్టీఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేట్ చేసి ఇటువంటి ట్రాఫికింగ్ ఏదన్నా ఉంటే వాటిని అడ్డుకునే దానికి చర్యలు చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నీచమైన అఫెన్స్. ఇది ఇట్స్ ఎ వెరీ హీనియస్ క్రైమ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. దాని మీద కట్టి దృష్టి పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ, ఎటువంటి ఎవరైతే పింప్స్ ఉంటారో, ఎటు ఓనర్స్ ఉంటారో, ఎటువంటి వాళ్ళందరి మీద దృష్టి పెట్టి ఈ దీని మీద కట్టి చర్యలు చేపడతారు. వారిని షీట్స్ కూడా ఓపెన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలానే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు పోక్సో కూడా, ఈ మధ్య పోక్సో కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం. ఈవెన్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇటు హీనియస్ క్రైమ్స్, ఒక 5 క్రైమ్స్ ఆయన పర్సనల్ మానిటర్ చేసి ఆయనే దాని కన్విక్షన్ తెచ్చేదానికి చేయాలి. అలానే డిఎస్పీ లెవెల్లో ఒక 5 కేసులు, ఇన్స్పెక్టర్స్ లెవెల్లో ఒక 6-7 కేసులు, ఎస్ఐ లెవెల్లో కూడా ఒక కేసులు అటువంటి ఇచ్చి వాళ్ళు పర్సనల్ సూపర్విజన్ ఆఫ్ కేర్ తీసుకొని దాన్ని కన్విక్షన్ తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. సో ఈ అది గుడ్ రిజల్ట్స్ యీల్డ్ చేస్తుంది. సో దాని మీద పర్సనల్ దృష్టి పెట్టడం ఖచ్చితంగా దాని మీద రిజల్ట్.